హలో, ఇవాళ మనం ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక కొత్త రకమైనటువంటి వీడియో చూస్తున్నాం. మూవీస్ ద్వారా మరి కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు కదా, చాలా సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బాగా నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఇవాళ ఎథిక్స్కి సంబంధించి బాహుబలి మూవీ, దాంట్లో అసలు ఎథికల్ వాల్యూస్, ఎథిక్స్ మనం చాలా పదాలు రాయాలి ఎథిక్స్ సబ్జెక్ట్లో. అవి ఎందుకు ఎంజాయబుల్గా నేర్చుకోకూడదు, ఎథిక్స్ ఎందుకు బోరింగ్గా ఉండాలి ఎప్పుడు, మనం ఇవాళ కొన్ని ఎథిక్స్ టర్మ్స్ నేర్చుకుందామండి బాహుబలి మూవీ ద్వారా నేర్చుకుందాం. రెడీయా? ఇంకోటి, ఇదే మూవీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే చాలామంది చూసుంటారు అని ఆ ఉద్దేశంతో ఈ మూవీలోంచి కొన్ని టర్మ్స్ తీసుకుందాం. మరి మన ఫస్ట్ పదం వచ్చేటప్పటికి ఈ సీన్ గుర్తుందా అందరికీ? కాలకేయుడు, యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో అటు బల్లాల దేవుడు ముందు ప్రజలను పెడతారు, ఇటు బాహుబలి ముందు ప్రజలను పెడతారు. సో ప్రజల్ని రక్షిస్తూ వార్ చేయాలి, పబ్లిక్ వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్ అన్నది ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినటువంటి వాల్యూ. ఒక సివిల్ సర్వెంట్కి, అది ఒక కింగ్ అయినా సరే, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా సరే, ఎవరైనా సరే, పబ్లిక్ వెల్ఫేర్ అనేది ప్రైమరీ ప్రయారిటీ. ఇక్కడ నుంచి మనం అదేనా నేర్చుకునేది, పబ్లిక్ వెల్ఫేర్ అనేది ఎసెన్షియల్ సివిల్ సర్వీసెస్ క్వాలిటీ. మరి ఈ యుద్ధం తర్వాత ఈ దీంట్లో మీరు గమనిస్తూ ఉన్నారు, సో ఇద్దరిలో ఎవరు చంపితే వాళ్ళకి రాజ్యం ఇస్తాము అని చెప్తారు. కాలకేయుడిని చంపేది బల్లాల దేవుడు అయినా, రాజ్యం కింగ్గా మరి బాహుబలిని అనౌన్స్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే ఒక కింగ్ కానీ ఎవరైనా సరే, ఒక పబ్లిక్ సర్వెంట్ తన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని యూటిలైజ్ చేయడంలో పబ్లిక్ వెల్ఫేర్ వైపు ఎంత ఫోకస్డ్గా ఉన్నారన్నది ఇంపార్టెంట్. అంటే మనకి ఒక పబ్లిక్ సర్వెంట్కు ఉండాల్సినటువంటి బెస్ట్ క్వాలిటీస్లో పబ్లిక్ అంటే పీపుల్కి ఇది చేస్తుంది, యూజ్ అవుతుందా, లాంగ్ టర్మ్లోను షార్ట్ టర్మ్లోను యూజ్ అవుతుందా అవ్వదా అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, లాక్డౌన్ విధించాలి సడన్గా, ఎస్, అందరి ప్రాణాలు ఇంపార్టెంటే. కానీ వల్నరబుల్ సెక్షన్స్, ఇందాక మనం చూపించిన సీన్లో వాళ్ళు వల్నరబుల్, శత్రువుల చేతిలో చిక్కుకొని ఉన్నారు. మరి వల్నరబుల్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని పాలసీస్ తీసుకోవాలా వద్దా? అలా తీసుకున్నటువంటి వ్యక్తికే ఒక పబ్లిక్ అథారిటీని కలిగేటటువంటి ఆ పొజిషన్ అనేటటువంటిది ఇవ్వాలి అని చూపించేటటువంటి క్వాలిటీనేనా ఇక్కడ? అంటే పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ వెల్ఫేర్ అన్నటువంటిది ఒక సివిల్ సర్వెంట్కి, ఒక కింగ్ అయినా సరే, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా సరే, ఒక ఎంఆర్ఓ అయినా సరే, ఎవరైనా సరే, అదే ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. వాళ్ళనే మరి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పదము స్ట్రాటజిక్ ప్లానింగ్. స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి, అప్పుడు మన దగ్గర ఏమేమి రీసోర్సెస్ ఉన్నాయి, వాటిని మనకున్నటువంటి సమస్య కానీ మనకున్నటువంటి ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ అనుకుందాం, లేదా అన్ఎంప్లాయ్మెంట్ అనుకుందాం. సో ఏ స్ట్రాటజీస్ని ఉపయోగించి మన ముందు ఉండేటటువంటి ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కోవాలి అన్నటువంటిది ఇంపార్టెంట్. ఒక పబ్లిక్ సర్వెంట్ లేదా ఒక సివిల్ సర్వెంట్కి ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వాలిటీస్లో ఒక క్వాలిటీ స్ట్రాటజిక్ ప్లానింగ్. ఎందుకంటే ఎప్పుడూ రీసోర్సెస్ అన్నటువంటివి కంప్లీట్గా మన ఎదురుగా ఉన్నటువంటి సమస్యని సాల్వ్ చేసేందుకు ఉండకపోవచ్చు. ఉన్నటువంటి రీసోర్సెస్ని ఎంత బెటర్గా స్ట్రాటజైజ్ చేసుకుంటాము, దాన్ని ఎంత చక్కగా అమలు చేస్తామన్నటువంటిది ఇంపార్టెంట్, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సీన్లో చూస్తారు, ఇక్కడ వాళ్ళ సైడ్ ఎంతమంది ఉన్నారు, మన సైడ్ ఎంతమంది ఉన్నారు, ఏ వ్యూహాన్ని అమలు పరచాలి అని ఇక్కడ మాట్లాడుకుంటారు కదా. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి క్వాలిటీ ఏంటి అంటే, ఒక లీడర్గా రీసోర్సెస్ని ఎఫిషియెంట్ ప్లాన్ చేసుకొని దానికంటూ ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనేది చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎథిక్స్లో లా వర్సెస్ మొరాలిటీ. అంటే మనకి చట్టము, ఇదిగో మీరు ఈ విధంగా ప్రవర్తించాలి, ఇవి మీ రూల్స్, ఇవి మీ కండిషన్స్ అని చెప్తుంది. కానీ మన మొరాలిటీ అంటే ఏంటి? ఇండివిజువల్ వాల్యూస్, ఇండివిజువల్గా ఇది రైట్ ఇది రాంగ్ అని మనకు చెప్పేటటువంటి సెన్స్ని మొరాలిటీ అంటాము. చట్ట ప్రకారం ఇదిగో మీరు ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని చెప్పేటటువంటి వాటిని లా అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సీన్లో మీరు చూసుంటే కింగ్ చెప్పాడు కదా అని చెప్పేసి ఇతను ఈ వ్యక్తిని చంపడం జరుగుతుందన్నమాట. అది లీగల్గా కరెక్ట్, ఎందుకంటే రాజు చెప్పినటువంటి దాన్ని పాటించాలి. ఇంతకుముందు కాలంలో లా ఈజ్ కింగ్ అలా ఉండేదన్నమాట, రాజు ఏది చెప్తే అదే ధర్మం, అదే న్యాయం, అదే చట్టం అని. సో అంటే దాని మీనింగ్, చట్టం చెప్పింది అతను చేశాడు,
లీగల్గా కట్టప్ప చేసింది కరెక్టే, కానీ మోరల్గా ఇది కరెక్టేనా? కాదు. ఎందుకని? అతనికి తెలుసు తను చేస్తున్నటువంటిది తప్పు అని తెలుసు. సో లా వర్సెస్ మొరాలిటీ అన్నటువంటిది చాలా పెద్ద డైలమా అన్నమాట. సో లాని ఫాలో అవ్వాలా, మొరాలిటీని ఫాలో అవ్వాలా అని. చాలామంది సొసైటీలో లా అండ్ మొరాలిటీ ఒకే దాని వైపు లేకుంటే, అంటే లా ఒకటి చెప్తూ మొరాలిటీ ఒకటి చెప్తే, చాలామంది దీన్ని చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతారన్నమాట. అందుకే చట్టాలు మొరాలిటీకి అనుగుణంగాను లేదా మొరాలిటీని మారుస్తూ చట్టాల వైపుగా ఉండే విధంగాను మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనమందరము కూడా కాస్ట్ సిస్టమ్ మంచిదే అని బిలీవ్ చేస్తున్నాం అనుకుందాం. అలాంటప్పుడు చట్టం అలా కాదు, అందరూ సమానమే, దాంట్లో ఇనీక్వాలిటీస్ ఉండకూడదు అని చెప్పింది. అప్పుడు మన మొరాలిటీని మార్చాలి చట్టం అనేది? లేదు, చట్టం ఒకలాగుంది, మనమందరం మొరాలిటీ ఇంకొకలాగా ఉంది. సో అప్పుడు చట్టాలనే మార్చాలి, రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అలా కాకుండా ఎప్పుడూ చట్టము మొరాలిటీ రెండు ఆపోజిట్ ఎండ్స్లో ఉంటే ఏమవుతుంది? ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇతను నెక్స్ట్ 25 ఇయర్స్ మరి ఆ బాధ, ఆ నేను తప్పు చేశాను అన్నటువంటి ఫీలింగ్తోనే బ్రతుకుతూ ఉంటాడు తర్వాత కూడా, కదా? సో లా వర్సెస్ మొరాలిటీ ఆపోజిట్ ఎండ్స్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. లాని ఫాలో అవ్వాలా, మొరాలిటీని ఫాలో అవ్వాలా అన్నది దానికి సంబంధించి చాలా థియరీస్ ఉంటాయండి. వాటిలో ఈ రెండిట్లో ఏది ప్రజలకి మేలు చేస్తుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ అని అనుకుంటే అది ఫాలో అవ్వాలి అని చెప్పే కొన్ని థియరీస్, కొన్ని థియరీస్ లేదు, చట్టం ఏది చెప్తే అదే ఫాలో అవ్వాలి అని. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది కనుక దృష్టిలో పెట్టుకుంటే మరి కట్టప్ప చేసింది అనెథికల్ యాక్టివిటీ అవుతుంది. ఎందుకని? పబ్లిక్కి మరి బాహుబలి అంటే ఇష్టమే కాబట్టి, పబ్లిక్ తను తప్పు చేయలేదని అనుకుంటున్నారు కాబట్టి. సో ఇలాంటి కంటెక్స్ట్లో వే అవుట్ ఏంటి? ఒక వ్యక్తికి, ఒక ఆఫీస్, ఒక డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్కి చట్టం ఒకలాగా చెప్తుంది కానీ తన మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. అప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది చెయ్యాలి అని చాలామంది చాలా థియరీస్ ఇవి చెప్తూ ఉంటాయి. కానీ లీగల్గా అతనికి పనిష్మెంట్ పడచ్చు చట్టాన్ని పాటించకపోతే. లా వర్సెస్ మొరాలిటీ అన్నది ఎథిక్స్లో చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ కొత్త విషయాలని తెలుసుకోవాలి అన్నది. సో ఇక్కడ అఫ్కోర్స్ హీరోయిన్ కోసం వెళ్తున్నారనుకోండి, బట్ ఏదైనా సరే క్యూరియాసిటీనే కదా. సో క్యూరియాసిటీ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఒక డిస్ట్రిక్ట్లో ఒక కలెక్టర్గా అపాయింట్ చేశారనుకుందాం. సో అక్కడ ఉన్నటువంటి విషయాలని తెలుసుకోవడము, అసలు అక్కడ ఏం జరుగుతుంది, మనకి ఇంత పని ఇచ్చారు చేసుకొని వెళ్ళిపోవడము, క్యూరియాసిటీతో తెలుసుకొని ప్రొయాక్టివ్గా ఉండడము అనేవి రెండు రకాల క్వాలిటీస్. క్యూరియాసిటీ అనేటటువంటిది ఇన్నోవేషన్కి దారితీస్తుంది. సో క్యూరియాసిటీ అనేది ఒక పాజిటివ్ వాల్యూగా మనం చెప్తాము. నెక్స్ట్, ఇది చాలా మంచి సీన్ అండి మూవీలో. మనకి రెండు ఇంపార్టెంట్ ఎథికల్ టర్మ్స్ మనం దీని నుంచి నేర్చుకోవచ్చు. ఒకటి లీడర్షిప్, రెండు కమిట్మెంట్ టు ద డ్యూటీ. సో లీడర్షిప్ అంటే ఏంటంటే, మీకు తెలుసు ఇతను వేరే రాజ్యానికి సంబంధించిన కింగ్, ఇతను మన కట్టప్ప. సో ఇతను కత్తి తీసుకొని వస్తాడు, స్వార్డ్ తీసుకొని వస్తాడు. సో అది మాకు సరిపోదు అని అంటారు. ఇద్దరు సరే టెస్ట్ చేద్దాం అంటారు. ఆ తర్వాత ఇతను ఓడిపోతాడు. సో ఓడిపోయినప్పుడు దాన్ని గ్రేస్తో తీసుకొని, ఇదిగో మీ క్వాలిటీ బాగుంది అని మెచ్చుకొని, మీరు నాతో పాటు రండి అని అడుగుతారన్నమాట. అది లీడర్షిప్ క్వాలిటీ. అంటే ఒకవేళ మన సైడ్ నుంచి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, మన సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు దాన్ని తెలుసుకొని పక్కన వాళ్ళ నుంచి నేర్చుకోగలగడము, పక్కన టీం నుంచి నేర్చుకోగలగడము, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమన్నా ఉంటాయి వాటి నుంచి నేర్చుకోగలడం అన్నది ఒక ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీగా మనం చెప్తాము. ఆ టైంలో మరి కట్టప్ప ఏమంటాడు, లేదండి నేను మా సామ్రాజ్యానికి మాహిష్మతికి కట్టు బానిసని అని చెప్తాడు. అంటే అతని, ఇప్పుడు అతనికి నీకు ఎంత డబ్బులైనా మీ రాజుకిచ్చి నేను తీసుకెళ్తాను, నీకు మంచి పదవి ఇస్తాను అన్నీ చెప్తాడు. కానీ అతను తన యొక్క డ్యూటీకి కమిట్మెంట్, మనీకి కాదు, ఇండివిజువల్కి కాదు, తన యొక్క డ్యూటీకి కమిట్మెంట్ అని చెప్పి నేను రాలేనండి అని చెప్తారు కదా. ఈ సీన్ నుంచి రెండు క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీ ఏంటి, అవతల వ్యక్తిలో లేదా అవతల సంస్థలో లేదా అవతల కంట్రీలో లేదా వేరే డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా సరే మనం చేస్తున్న దానికంటే బెటర్గా ఉంది అన్నప్పుడు, ఎస్ మనం చేస్తున్న దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది అడాప్ట్ చేసుకోవచ్చు అన్నటువంటి దాన్ని తీసుకోవడం ఒక ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ. అలాగే కమిట్మెంట్ టు ద డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇంత డబ్బులు ఇస్తాను, నువ్వు ఈ విధంగా మాకు ఏదో ఇన్ఫర్మేషన్ని పాస్ చెయ్యి
అది కరప్షన్ అవుతుంది. ఇక్కడ కమిట్మెంట్ టు డ్యూటీ, మీరు ఎంత డబ్బులు ఇచ్చినా, మీరు నాకు ఎంత పదవులు ఇస్తానన్నా సరే నా డ్యూటీకి నేను కమిటెడ్గా ఉంటాను అని చెప్పడం. సో అది కమిట్మెంట్ టు డ్యూటీ, వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ అండి. దీంట్లో లోపం వల్లనే మనం చాలా వరకు ఇలాంటి పబ్లిక్ ఆఫీసర్స్లో వీటిలో కరప్షన్ ఇలాంటివి చూస్తూ ఉంటాం. డ్యూటీ కంటే మనీ, పదవి, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల. నెక్స్ట్ ఇంపార్టెంట్ పదం, చాలా మరి కేస్ స్టడీస్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఈ పదాన్ని, ఎథికల్ డైలమా అని అంటాం. ఎథికల్ డైలమా అంటే మన ముందున్నటువంటి రెండు ఆప్షన్స్, ఆప్షన్ వన్, ఆప్షన్ టూ, రెండూ కరెక్టే, కానీ ఆ రెండిట్లో ఏది చెయ్యాలి అన్నటువంటి దాని దగ్గర డైలమా అనేటటువంటిది వస్తుంది, నిర్ణయించుకోలేని పరిస్థితి అనేటటువంటిది వస్తుంది. అప్పుడు మనం రకరకాలైనటువంటి ఆలోచనల ద్వారా ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుంటాం. కానీ గమనించాలి, ఎథికల్ డైలమా రెండు ఏది చేసినా కరెక్టే అన్న సిచ్యువేషన్కి వచ్చినప్పుడు, ఒకటి తప్పు ఒకటి కరెక్ట్ అన్నప్పుడు ఎథికల్ డైలమా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో మీరు చూసుంటారు, సో ఈమెకి తన డ్యూటీ ఇంపార్టెంటా లేదా తనకి నచ్చిన వ్యక్తితో ఉండడం ఇంపార్టెంటా అన్న ఒక డైలమా అనేది వస్తుంది. రెండూ కరెక్టే, రెండిట్లో ఏది తప్పు అని మనం చెప్పలేం. సో అలాంటప్పుడు ఫైనల్గా ఆమె దేన్ని చూస్ చేసుకుంటుంది, నా డ్యూటీనే నాకు గొప్ప అన్నట్టుగా తను వెళ్ళిపోతుంది. ఈ సీన్ గుర్తుంది కదా, రైట్. సో ఎథికల్ డైలమా అంటే మనకి ఒక పబ్లిక్ సర్వెంట్కి కానీ, నార్మల్గా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో అయినా సరే, మన ఇండివిజువల్ లైఫ్లో అయినా సరే, ఎథికల్ డైలమా అంటే మన ముందు రెండు ఆప్షన్స్ ఉంటాయి, రెండిట్లో ఏది చేసినా కరెక్టే, కానీ ఏది ప్రైమరీగా చూస్ చేసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు మనకి మన ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వాల్యూస్, మన ఆర్గనైజేషన్ లేదా మన వ్యవస్థ యొక్క వాల్యూస్, ఒకవేళ మన ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ యొక్క వాల్యూస్, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి మనం ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ పదం కమిట్మెంట్. ఈ సీన్ గుర్తే ఉండి ఉంటుంది. సో ఇతను కాలు తీసి తన తలపైన పెట్టుకుంటారన్నమాట, మళ్ళీ ఈ సీన్ గుర్తుంది కదా, రైట్. సో కమిట్మెంట్ అంటే 25 సంవత్సరాల తర్వాత అతను తిరిగి వస్తాడు, అయినా సరే 25 సంవత్సరాలకు ముందు నేను మాట ఇచ్చాను, అదే మాట మీద నువ్వే మా మహారాజువి అని చెప్తారన్నమాట. సో కమిట్మెంట్ అంటే ఏంటంటే, ఇన్స్పైట్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా సరే మనం అనుకున్నటువంటి కార్యాన్ని లేదా మనకు అనుకున్నటువంటి పనిని ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది కమిట్మెంట్. అబ్సల్యూట్ కమిట్మెంట్ ఇక్కడ ఈ మూవీలో అండి, డిఫరెంట్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వాల్యూ సిస్టమ్ని చాలా చక్కగా చూపించారు. సో ఇక్కడ కట్టప్ప అబ్సల్యూట్ కమిట్మెంట్ని చూపిస్తారన్నమాట, చట్టానికి మరియు కింగ్డమ్కి. సో ఇక్కడ ఇది కమిట్మెంట్ అని మనం చెప్పచ్చు. ఈ వాల్యూ ఏంటి, కమిట్మెంట్, ఇన్ స్పైట్ ఆఫ్ ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో అల్యూర్మెంట్స్, అంటే మీకు ఇది ఇస్తాము, ఇలాంటివన్నీ ఇస్తామని చెప్పినా సరే తన డ్యూటీకి తను కట్టుబడి ఉండడాన్ని కమిట్మెంట్ అని చెప్తాము. నెక్స్ట్ ట్రైన్డ్ పర్సనల్. మనకి మనం ఒక ఆఫీస్లో ఉన్నాము, మీరు ఒక డిపార్ట్మెంట్కి సెక్రటరీయో జాయింట్ సెక్రటరీయో ఏదో అనుకుందామండి. సో అప్పుడు మీరు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన మొక్కలం ఎఫిషియెంట్గా ఉంటే సరిపోదు, మన దగ్గర ఉండేటటువంటి పర్సనల్ పనిచేసే వ్యక్తులందరూ కూడా క్యాపబుల్ అయి ఉండాలి. సో దానికి ట్రైన్డ్ పర్సనల్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్లో మీరు చూస్తే చూస్తున్నారా, గ్రాఫిక్స్ అయినప్పటికీ కూడా, బట్ ఇక్కడ వాల్యూ సిస్టమ్ చెప్పడం కోసమండి, బట్ ఇక్కడ ట్రైన్డ్ మ్యాన్ పవర్ అనేటటువంటిది ఉండడం ఎందుకు ఆ టైంలో, మరి ఈ మూవీలో మాహిష్మతి అనేది ఎదురులేని కింగ్డమ్గా ఉండింది అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉండడం. ఇప్పుడు కూడా మనకి ఏదన్నా ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రికార్డ్స్ని మరి డిజిటైజ్ చేయాలి అన్నారు, తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇక్కడ మనకి ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ స్టార్ట్ అయింది, కానీ దానికి తగ్గట్టుగా పీపుల్ని ట్రైన్ చేసుకోవాలా, అక్కడ పనిచేస్తున్న వ్యక్తుల్ని, రైట్, దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తెచ్చిపెట్టుకోవాలా. సో ట్రైనింగ్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రా మెటీరియల్ని మనకు కావాల్సినటువంటి ఒక స్టోన్ని శిల్పంగా మార్చుకోవడం ట్రైనింగ్ అంటే. సో ఒక రా మెటీరియల్ని మనము పనికొచ్చేటటువంటి ఒక రిసోర్స్గా మార్చుకోవడం అన్నమాట. సో ఒక పబ్లిక్ ఆర్గనైజేషన్లో ట్రైన్డ్ మ్యాన్ పవర్ అనేటటువంటిది ఉండడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పదం ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మనకి ఎథిక్స్ ఏ క్వశ్చన్ పేపర్ చూసినా మీకు ఈ పదం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి ఈ సీన్ మీకు గుర్తుంటే, పార్ట్ వన్లో వార్ జరుగుతూ ఉంటుంది, మరి వీటి సైడ్ వీళ్ళంతా పడిపోతూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. అప్పుడు సైనికులందరూ భయం భయం అని చెప్పేసి, మరణం అని చెప్పేసి వెనక్కి పరిగెడుతూ ఉంటారు. అప్పుడు ఇప్పుడు ఇతనికి కూడా భయం అనేది ఉంటుంది కదా. సో
అక్కడ ఉన్న వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అని అర్థం చేసుకొని, తన ఎమోషన్ ఏంటి అని అర్థం చేసుకొని వాళ్ళందరినీ మోటివేట్ చేయడము. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు భయం లేకపోవడం కాదండి, మనకు భయం ఉన్నా సరే అక్కడ ఏది ప్రాపర్, ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని మోటివేట్ చేయడాన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని మనం పిలుస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఒక పబ్లిక్ సర్వెంట్కి ఉండాల్సిన వాటిలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే తన ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకుంటూ అవతల వ్యక్తుల యొక్క ఎమోషన్స్ ఏంటి అని తెలుసుకుని వాళ్ళని ఒక పాజిటివ్ గోల్ వైపుగా మోటివేట్ చేయడాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని మనం పిలుస్తాము. ఒక లీడర్కు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిటీ. నెక్స్ట్ క్వాలిటీ, ఇది కూడా లీడర్షిప్ రోలే చూడండి. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా వాళ్ళకి వర్క్ అసైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ టీంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎకానమీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో మీ దగ్గర ఉన్నటువంటి వర్క్లో ఎకానమీ రిలేటెడ్గా ఏదన్నా ఇస్తే అతను బాగా చేయగలరు. కానీ అతనికి లెట్స్ సే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అసలు ఐడియా లేదు. కానీ మీరు ఆ వ్యక్తిని ఇదిగో ఈ ఫీల్డ్లోనే నువ్వు పని చెయ్యి అని వాళ్ళకి అదే అలొకేట్ చేశారు. మీరు ఒక టీం లీడర్ అనుకుందాం. సో అప్పుడు అతను బాగా చేయగలరా? లేదు. సో ఒక లీడర్కు ఉండాల్సినటువంటి బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అంటే టీంలో ఉన్న వాళ్ళకి రోల్ మోడల్గా ఉంటూ వాళ్ళ యొక్క కెపాసిటీస్ ఏంటి, వాళ్ళ యొక్క సామర్థ్యం ఏంటి అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళకి జాబ్ అలొకేట్ చేయడం. రీసెంట్గా మనము మిషన్ కర్మయోగి అనేటటువంటి చదువుకున్నాం. ఐడియా ఉందా అండి? మిషన్ కర్మయోగి అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఏమని? ఇదిగో సివిల్ సర్వెంట్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఏరియాలో వాళ్ళకి జాబ్ అలొకేషన్ అనేటటువంటిది చేస్తాము, ఎందుకంటే అప్పుడు వాళ్ళు బెటర్ అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతారు. సో ఒక బెటర్ ఆర్గనైజేషన్ లేదా ఒక బెటర్ లీడర్ ఎలా ఉండాలి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా జాబ్ అలొకేషన్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే అవుట్పుట్ ఎక్కువగా ఉంటుంది. సో రోల్ మోడల్గా ఉండాలి, ప్లస్ వాళ్ళ కెపాసిటీకి తగ్గినట్టుగా జాబ్ అలొకేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సీన్లో మీరు చూసే ఉంటారు. సో ఎప్పుడూ నువ్వు పిరికివాడివే కాదు, ఈ సమయం అనేది వస్తుంది పిరికివాడి నుంచి మారడానికి అని చెప్పేసి కత్తి చేతులు పెట్టి వెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత ఇతను ఫైట్ చేయడం మొదలు పెడతాడనమాట. అది సీన్ మాత్రమే, మీకు అది గుర్తుంటుందని అలా చెప్తున్నాను. బట్ ఇది కాన్సెప్చువల్గా చూసుకుంటే ఇంట్రెస్ట్ బేస్డ్ సర్వీస్ అలొకేషన్ అని అంటాం. జాబ్ అలొకేషన్ అనేది ఆ వ్యక్తికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నది తెలుసుకోవాలి, లేదా ఆ వ్యక్తి యొక్క క్యాపబిలిటీస్ ఏంటి అని టెస్ట్ చేసుకొని ఆ క్యాపబిలిటీస్కి అనుగుణంగా జాబ్ని అలొకేట్ చేసుకోవాలి. అది ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎసెన్షియల్ టర్మ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పదం పర్సుయేజన్. పర్సుయేజన్ అంటే ఏంటి? మనకి సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అని ఒక పదం ఉంటుందండి. అంటే మనము ఏదైనా మనం అనుకున్నటువంటి దాన్ని మిగిలిన వాళ్ళు ఒప్పుకునేలాగా వాళ్ళని మాట్లాడి వాళ్ళని ఒప్పించడం అనమాట. దాన్ని సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంట. మనం ఒప్పించడం అన్నటువంటిది కొన్నిసార్లు మన ఇన్ఫ్లుయెన్స్ మనం కావాలనే వాళ్ళని మాట్లాడి ఒప్పించవచ్చు, లేదా ఇండైరెక్ట్గా మనం చేసే పనుల వల్ల మిగిలిన వాళ్ళలో మార్పు రావచ్చు. పర్సుయేషన్ అంటే మనం కావాలని అవతల వ్యక్తిలో మనం అనుకున్నటువంటి రిజల్ట్ వచ్చేందుకు గాను వాళ్ళని మాట్లాడి ఒప్పించడం అనమాట. సో ఈ సీన్లో మీరు గమనించే ఉంటారు, నేను రాను నా ఆత్మాభిమానాన్ని చంపుకొని అని ఆవిడ చెప్తారు. సో అప్పుడు అతను, లేదు మీ ఆత్మ గౌరవానికి ఎటువంటి భంగం కలిగేలాగా నేను చేయను అని చెప్పేసి మాట ఇచ్చి తన్ని ఒప్పించి తీసుకెళ్తారు. అది పర్సుయేషన్ అనేటటువంటి స్కిల్. అలా కాకుండా లేదు నువ్వు నాతో రావాల్సిందే అని చెప్పేసి అలా చేయడం అనేటటువంటిది మూర్ఖత్వం అనమాట. పర్సుయేషన్ అంటే ఏంటంటే అవతల వ్యక్తిని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని అవతల వ్యక్తికి మరియు తనకి ఇద్దరికీ ఎవరికీ నష్టం వాటిల్లకుండా వాళ్ళని ఒక పని చేయడం కోసం ఒప్పించడం అనమాట పర్సుయేషన్ అంటాం. సో ఈ పర్సుయేషన్ కొంతమంది పాజిటివ్ రిజల్ట్ కోసమో చేస్తూ ఉంటారు, కొంతమంది నెగిటివ్ రిజల్ట్ కోసం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మా టెర్రర్ గ్రూప్లో జాయిన్ అవ్వు, నీకు ఇలా ఉంటుంది అని చెప్పి అది కూడా పర్సుయేషనే. అది నెగిటివ్ గోల్. పాజిటివ్ గోల్, పాజిటివ్ గోల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీకు జబ్బులు ఇవి రాకుండా ఉంటాయి, ఎంత మంచి శానిటేషన్ అవైలబుల్గా ఉంటే అంత జబ్బులు తక్కువగా ఉంటాయి, మీరు ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటే మీ కరోనా అనేటటువంటిది రాదు. ఈ విధంగా పాజిటివ్ పర్సుయేషన్, ప్రజల్లో చేంజ్. పర్సుయేషన్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవి రెండు అల్టిమేట్గా చేసేది ఏంటి? ఆ వ్యక్తిలో చేంజ్ అనేది తీసుకొని వస్తాయి, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ పదం ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీని మనం త్రికరణ శుద్ధి అని కూడా చెప్తూ ఉంటాం. ఇక్కడ మీకు ఈ సీన్ గుర్తే ఉండుంటుంది.
సో తనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని నేను మాట ఇచ్చాను, నేను మాట మీదే నిలబడతాను అని చెప్తారు. సో ఆ తర్వాత అడుగుతారు, నీకు రాజ్యం కావాలా, నువ్వు ఇచ్చిన మాట కావాలా అని. లేదు, నేను ఇచ్చిన మాటే కావాలి అంటారు. అంటే మన థాట్, మన యొక్క బిహేవియర్, మన యొక్క యాక్షన్ అన్నీ కూడా మన థాట్, మన యొక్క మాట వాక్కు అని అంటాము. సో మన థాట్ అండ్ స్పీచ్ అండ్ యాక్షన్ ఈ మూడు ఒకటేలాగా ఉండాలి. మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే ఆలోచిస్తామో అదే చేస్తాము అని. సో ఇంటిగ్రిటీ. సో ఒకవేళ ఈ సీన్లో ఇలా జరుగుంటే ఎలా ఉండేది, సరే నాకు ఏమేమొద్దు, నాకు నా కింగ్డమే కావాలి అని అంటే దాన్ని మనం మంచిగా ఫీల్ అవుతామా, చెడ్డగా ఫీల్ అవుతామా? చెడుగా ఫీల్ అవుతాం, ఎందుకంటే అది ఇంటిగ్రిటీ అనేటటువంటి వాల్యూకి అగేనెస్ట్ కాబట్టి. ఇంటిగ్రిటీ అంటే, సో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే తనకు తాను ఆనెస్ట్గా ఉంటూ తను ఏదైతే మాట ఇచ్చారో దాని మీద నిలబడి ఉండడాన్ని మనం ఇంటిగ్రిటీ అని పిలుస్తాము. సో మనకి ఇంటిగ్రిటీ లేనప్పుడు ఏమవుతుంది, ముందర ఒక మాట మాట్లాడతాం, వెనకాల ఒక మాట మాట్లాడతాం. సో ఏది కమిటెడ్గా ఉండమన్నమాట. సో ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రిటీ అని అంటాం దాన్ని. ఇక్కడ ఇంటిగ్రిటీ అంటే త్రికరణ శుద్ధి, మన ఆలోచన, మాట మరియు మనం చేసే పని అన్నీ ఒకటే విధంగా ఉండడాన్ని మనం ఇంటిగ్రిటీగా పిలుస్తాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ పదం ఫంక్షనల్ లీడర్షిప్. ఫంక్షనల్ లీడర్షిప్ అనేటటువంటిది మనము, అంటే ఒక వ్యక్తిని లీడర్గా ఎప్పుడు గుర్తిస్తారు, ఆ వ్యక్తికి పదం ఉన్నంత మాత్రాన లీడర్గా కాదు, ఆ వ్యక్తి చేసే పనిని బట్టి తనని లీడర్గా గుర్తిస్తారు అని చెప్పేదానికి మీనింగ్ అన్నమాట. మీరు ఈ మూవీలో ఈ సీన్ చూసే ఉంటారు, ఇద్దరు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సీన్ అన్నమాట. సో ఆ టైంలో ప్రజలందరూ కూడా ఇతన్ని సపోర్ట్ చేస్తారు. సో అప్పుడు అతను వచ్చి పోల్ పడిపోతూ ఉంటే దాన్ని ఇలా పట్టుకొని నిలబెడతారనమాట. అంటే ఇక్కడ కింగ్ ఇతనైనప్పటికీ, ఇతను రక్షణ ఇది అయినప్పటికీ ఇతనికి ఉండేటటువంటి రికగ్నిషన్ అనేటటువంటిది ఎక్కువ. సో అంటే వీళ్ళిద్దరిలో ఫంక్షనల్ లీడర్షిప్ ఎవరిది, ఇక్కడ బాహుబలిది అని మనం చెప్తాం అన్నమాట. అంటే నార్మల్గా కూడా లైఫ్లో కూడా మనం చూస్తే ఫంక్షనల్ లీడర్షిప్ అంటే మనకి ఆ పర్టికులర్ పదవిలో మనం ఉన్నాము అన్నంత మాత్రాన కాదు, ఆ పదవిలో ఉన్నాము లేదా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీని మనం నిర్వర్తించినప్పుడు అప్పుడు మనం రియల్ లీడర్ అవుతాం, అంతేనా? ఫంక్షనల్ లీడర్షిప్ అనేటటువంటి దానికి మీనింగ్ అన్నమాట. అందుకే కొంతమంది మీరు చూస్తూ ఉంటారు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, వీటి యొక్క లీడర్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కైలాష సత్యార్థి అని ఆయన పేరు విన్నారా అండి, అలాగే మేధా పటేకర్, వీళ్ళు వినే ఉంటారు. సో వీళ్ళు సివిల్ సర్వెంట్స్ కాదు, కానీ ఎందుకు వాళ్ళంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, పొలిటీషియన్స్ కాదు? ఎందుకంటే వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీ అలాంటిది కాబట్టి, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అలాంటివి కాబట్టి. సో లీడర్షిప్ అన్నటువంటిది పొజిషన్ వల్ల కాదు, ఫంక్షన్ వల్ల వస్తుంది అని చెప్పేదానికి ఇది ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. మీరు ఎగ్జామ్లో మళ్ళీ బాహుబలి అని రాశారండి ఎగ్జాంపుల్స్ అని, మీకు అర్థం అవ్వాలని దీంతో చెప్తున్నా. మీరు రాయాలంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కైలాష సత్యార్థి వీళ్ళ ఎగ్జాంపుల్స్ రాయండి, అంతేగాని బల్లాల దేవుడు, బాహుబలి అని రాశారండి. నేను మీకు అర్థం కావడం కోసం ఈ మూవీలో సీన్స్ తీసుకొని చెప్తున్నా. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఎంపతి. ఎంపతి అంటే అవతల వ్యక్తిని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడం అన్నమాట ఎంపతి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్లో మీరు చూసే ఉంటారు, సో ఆవిడికి 9 మంత్స్, సో అలా ఉన్నప్పుడు ఇలా గొలుసులతో కట్టివేసి తీసుకొని వస్తారు. మామూలుగా ఇప్పుడు చైన్తో బంధించడానికి లాజిక్ ఏంటి, మామూలుగా వాళ్ళు పారిపోతారు అన్నటువంటిది, రైట్? సో అలా పారిపోలేని వ్యక్తుల్ని కూడా ఇలా బంధించడం అన్నటువంటిది ల్యాక్ ఆఫ్ ఎంపతి అని మనం పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ కోసం ఎవరో మీ వచ్చారు, సో అప్పుడు వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ తీసుకొని రా అని చెప్పడము, లేదు రేషన్ కార్డు కోసం వచ్చారు, రేషన్ కార్డు నా దగ్గర లేదండి, నా దగ్గర డాక్యుమెంట్స్ లేవు అన్నారు. సో అప్పుడు లేకపోతే ఇంక మేమేం చేయలేము, వెళ్ళిపో అనేది కాదు ఎంపతి. సో బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏముంది, బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏముంది, ఎస్ మీ దగ్గర కార్డు ఇంకేమీ లేవు ప్రూఫ్, కానీ ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఉందా అది చూడడము. వాళ్ళని చూడగానే మనకు అర్థమవుతుంది వీళ్ళు పువర్ పీపుల్, వీళ్ళకి కావాలి అని అర్థమవుతుంది రేషన్ కార్డు కావాలి. సో దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం అన్నటువంటిది ఎంపతి. ఒకవేళ వాళ్ళ పొజిషన్లో మనం ఉంటే ఏం చేస్తాము అన్నటువంటి క్వాలిటీ, అలా ఆలోచించకపోతే దాన్ని ల్యాక్ ఆఫ్ ఎంపతిగా మనం పేర్కొంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్నోవేషన్. ఒక లీడర్కు ఉండాల్సినటువంటి క్వాలిటీస్లో ఇన్నోవేషన్. మనం ఇన్నోవేషన్ అంటే ఏదో ఒక మెషిన్ ఇట్లా కనుగొనడమే కాదండి, అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇన్నోవేషన్ అనేది తీసుకొని రావచ్చు, ఇన్నోవేటివ్ ప్రాసెస్ లేదా ఇన్నోవేటివ్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడము,
లేదా ఇన్నోవేటివ్గా టీచింగ్ మెథడ్స్ని తీసుకొని రావడము, ఏదైనా సరే ఇన్నోవేషన్ అనేటటువంటిది ఓన్లీ ఒక యంత్రాన్ని కనుక్కోవడం మాత్రమే ఇన్నోవేషన్ అని అనుకోవద్దు. ఒక థాట్, ఒక ఏదైనా ఒక యాక్టివిటీ కూడా ఇన్నోవేషన్ అనే దాని కిందకి వస్తుంది. ఒక అడ్మినిస్ట్రేటర్గా ఇన్నోవేషన్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ, ఎస్పెషలీ ఇప్పుడున్నటువంటి 21st సెంచురీలో టెక్నాలజీ ఇన్నోవేషన్ అనేటటువంటిది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఇలాంటి కంటెక్స్లో ఇన్నోవేటివ్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండడం అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ క్వాలిటీగా ఒక అడ్మినిస్ట్రేటర్కి మనం చెప్తాము. నెక్స్ట్ పదము స్మార్ట్ వర్క్. ఇక్కడ మూవీలో ఇది కొంచెం ఫిజిక్స్ లాస్కి వీటికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, ఫిక్షనల్ ఇది, బట్ దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి వాల్యూ ఏంటి అంటే అలా ఎగరచ్చు అని కాదండి. స్మార్ట్ వర్క్, ప్రతిదీ కూడా హార్డ్ వర్క్ అని మనం అనుకుంటూ ఉంటాం. స్మార్ట్ వర్క్ అంటే దీంట్లో కష్టం లేదు అని కాదండి. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అంటే కొన్నిసార్లు కొత్తగా ఆలోచించి దాన్ని ఏ విధంగా ఉన్నా తక్కువ టైం ఉంటుంది, తక్కువ ఎఫిషియెంట్, తక్కువ రీసోర్సెస్ ఉంటాయి, ఇలాంటి టైంలో ఎంత ఎఫిషియెంట్గా మనం అనుకున్న టార్గెట్ని గోల్ని రీచ్ అవ్వగలగాలి, దానికి తగ్గట్టుగా వర్క్ చేయడాన్ని స్మార్ట్ వర్క్ అని మనం పిలుస్తాము. స్మార్ట్ వర్క్ అనేది కూడా ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్లో ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. హార్డ్ వర్క్ లేనిదే స్మార్ట్ వర్క్ అనేది ఉండదు. బట్ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అంటే రీసోర్స్ కన్స్ట్రెయింట్ ఇవన్నీ ఉన్నప్పుడు చాలా తక్కువ టైంలోనూ మనకు ఉన్నటువంటి కన్స్ట్రెయింట్స్లోనూ మనం పనిచేయగలిగేలాగా కొత్త మెథడ్స్ వీటి ద్వారా చేయగలిగితే దాన్ని మనం స్మార్ట్ వర్క్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ రేషనాలిటీ. అంటే మనం ఏదన్నా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు తీసుకునేటటువంటి డెసిషన్ యొక్క పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి అని ఆలోచించి అసలు దానివల్ల వచ్చేటటువంటి ఓవరాల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఆలోచించి అప్పుడు ఆ డెసిషన్ అనేటటువంటిది తీసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూడండి, ముందుగా చంపేయమని చెప్తారు, ఎమోషన్లో చంపేసిన తర్వాత నిజం తెలుసుకొని బాధపడతారు. ఒకవేళ రేషనల్గా ఏం చేసి ఉండొచ్చు, నిజంగానే ఎవరు ఈ హత్యా ప్రయత్నం చేశారు అని ముందే ఆలోచించి ఆరా తీసి ఎస్ వీళ్ళు చేశారు అని నిర్ధారణ అయినప్పుడు గనక ఈ డెసిషన్ తీసుకొని ఉండుంటే అప్పుడు రేషనల్ డెసిషన్ అని అంటాం. అలా ఏమీ లేకుండా ఎమోషన్లో డెసిషన్ తీసుకొని ఈ విధంగా తర్వాత ఇబ్బంది పడ్డం అనేటటువంటిది ల్యాక్ ఆఫ్ రేషనాలిటీగా మనం పిలుస్తామన్నమాట. ఒక రేషనల్ డెసిషన్ అంటే ఎమోషన్స్ అనేటటువంటి ఎమోషన్ యొక్క గ్రిప్లో కాకుండా దాన్ని కొంత పక్కన పెట్టి దాని పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, దాని యొక్క పూర్వాపరాలని పరిశీలించి దాంట్లో ఎంతవరకు నిజముంది అని నిర్ధారణ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవడమే రేషనాలిటీ అని మనం చెప్తాము. నెక్స్ట్ పదం ట్రస్ట్. సో ఈ సీన్లో ఈవిడ ఇక్కడ పుల్లలేరుకుంటూ ఉంటుంది. సో ఇతను వచ్చేసి రామ్మ నిన్ను విడిచిపెడతాను వెళ్దాము అని చెప్తుంది. కానీ ఆమె అంటుంది, లేదు నా కొడుకు ఖచ్చితంగా తిరిగి వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అని చెప్తుంది. సో ఇక్కడ క్వాలిటీ ట్రస్ట్ అని చెప్పచ్చు. ట్రస్ట్ అనేటటువంటిది ఒక క్వాలిటీ. ట్రస్ట్ అనేటటువంటి క్వాలిటీ ఇక్కడ దేన్ని సూచిస్తుంది అంటే మనం ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో, మనం ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతామో దానికే స్టిక్ అయి ఉండడం అన్నమాట ట్రస్ట్ అనేటటువంటిది. సో తనకి కన్సైన్స్ అని అంటాము. కన్సైన్స్ అంటే మనస్సాక్షి. మన మనస్సాక్షి మనకి చెప్తుందండి ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది మనం చేయొచ్చు, ఇది చేయకూడదు అని. మన మనస్సాక్షిని మనం విన్నప్పుడు మన మీద మనకు నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం అనేటటువంటిది మనం అనుకున్న టార్గెట్ని మనం రీచ్ అవ్వడానికి మనకు హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ అల్టిమేట్గా అయితే ఆ ట్రస్ట్ అనేటటువంటిది రిజల్ట్ని యీల్డ్ చేసింది కదా, ఇచ్చింది కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పదం, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ అండి, న్యూట్రాలిటీ. ఒక సివిల్ సర్వెంట్ కానీ ఒక బ్యూరోక్రాట్ కానీ ఉండాల్సిన ప్రైమరీ క్వాలిటీ న్యూట్రాలిటీ. ఇప్పుడు మనకి మన తెలుగు స్టేట్స్లో చూస్తే మీరు ఈ కాస్ట్కి సంబంధించినటువంటి బ్యూరోక్రాట్స్, సో మీ లీడర్ ఉన్నప్పుడు మీకు మంచి పదవులు ఇచ్చాం. ఇప్పుడు మా కాస్ట్కి సంబంధించిన లీడర్ వచ్చాడు, సో ఇప్పుడు మా వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటాం. దీన్నే ఉంటాము ల్యాక్ ఆఫ్ న్యూట్రాలిటీ. బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్ వీళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, ఏ కాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే, వాళ్ళ డ్యూటీకి కమిటెడ్గా ఉండాలి, లీడర్కి కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సీన్లో, సో ఈ అడవిదున్న వచ్చి మరి మన బల్లాల దేవుని పొడవడానికి వస్తూ ఉంటుంది. సో అసలు కట్టప్పకి అతనంటే చాలా కోపం బాహుబలిని చంపించాడని, అయినా సరే
కింగ్ కాబట్టి అతన్ని కాపాడడం కోసం వస్తాడు. అంటే తన డ్యూటీ తను చేయడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద తనకుండేటటువంటి పర్సనల్ వీటిని పక్కన పెట్టి తన డ్యూటీని తను నిర్వర్తించడం కదా. అలాంటి క్వాలిటీని మనం న్యూట్రాలిటీ అంటాం. మనకి బ్యూరోక్రసీలో న్యూట్రాలిటీ లేకపోతే అది డెవలప్మెంట్కి అడ్డంకిగా నిలుస్తుంది. అంటే వేరే వ్యక్తి ఉన్నప్పుడు తీసుకున్న పాలసీస్ని తీసేసి మళ్ళీ కొత్తవి తీసుకొని రావడం, మళ్ళీ వాళ్ళు వచ్చాక ఇవి తీసేసి అది తీసుకురావడం అలా కాకుండా న్యూట్రాలిటీ కనుక అడ్మినిస్ట్రేషన్లో ఉండగలిగితే, పొలిటికల్ పార్టీకి సంబంధించి పొలిటికల్ న్యూట్రాలిటీ కనుక ఉండగలిగితే పాలసీ కంటిన్యూటీ అనేటటువంటిది ఉంటుంది. డెవలప్మెంట్ వైపుగా మనం ముందుకెళ్ళడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో న్యూట్రాలిటీ అనేది ఇంపార్టెంట్ సివిల్ సర్వెంట్కి ఉండాల్సిన ఎథికల్ క్వాలిటీ. అల్టిమేట్లీ హార్డ్ వర్క్ విన్స్, అంతేనా? అల్టిమేట్లీ హార్డ్ వర్క్ అనేది విన్ అవుతుంది. ఇవి దీని నుంచి మనం కొన్ని నేర్చుకున్నటువంటి పదాలండి. ఈ కొటేషన్ ఇది నిన్న తెలుగు కరెంట్ అఫైర్స్లో చెప్పాను. ఇది చెప్పాక ఏదైనా ఒక వీడియో చేద్దాము అని అనిపించింది, అందుకనే ఈ ప్రయత్నం అన్నమాట. దీనికి సంబంధించి అసలు మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నదాన్ని కమెంట్స్లో షేర్ చేయండి. ఒకవేళ మనకి బాగా నచ్చింది అంటే ఇలాంటివి ఏవైనా కొన్ని వీడియోస్ ప్రయత్నిద్దాం తర్వాత రోజుల్లో. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.